ఇంకొకటి, దావూది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది, కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది. అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము. సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది, అండ్ పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్, ఇట్స్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుతుంది కదా. సో సెన్సర్ టేక్స్ టైమ్. దావూది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి, నాది, శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది. సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ మొదలైపోయింది అప్పుడే. అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికీ వి ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్రేక్. మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. డాన్స్ అద్భుతంగా ఉండింది, కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది. ఓకే, వి ఫెల్ట్ లేదు, కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు, కరెక్ట్ కాదేమో అది. అంటే కథలోంచి కాసే బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళటం కదా అని. దట్స్ వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ బికాజ్ ఆయన డాన్స్ నెంబర్ పైగా. కరెక్ట్, అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము, అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకి అయితే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి. నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం. నాకు తర్వాత వచ్చిన తర్వాత ఆలోచన, ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి, అప్పుడు ఆలోచించానే, కానీ ఇట్ ఇస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావూది వస్తుంది, ఇప్పుడు దావూది సాంగ్ వస్తుంది అనేది రాలేదు. ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి, సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఆ డిమాండ్. అండ్ అందులోనూ మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్జోగి శాస్త్రి గారు, ఈయన లిరిక్స్, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్, అసలు పెన్ను పెట్టి రాసినట్టు లేదు, ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట. ఆయుధ పూజ పాట బాబాయ్, అసలు రామ్జోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్టేయాలి. ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ, ఆయన హీ వాజ్ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా. ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది. ఎల్లుండి సాంగ్ చేయాలి, ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన, రేపటికెళ్ళా రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళా పాట మొదలు పెట్టాలి. డేట్స్ లేవు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది, త్వరగా అవ్వగొట్టాలి పాటని. అసలు అసలు అమ్మో, ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయినా సరస్వతి పుత్ర అని అంటారు, ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను. ఇక్కడ నేను అన్నాను, బాబోయ్ దండం పెట్టేయాలండి మీకు, అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు. పాట ఈరోజు వచ్చింది గంటలో, అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే, దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది. ఆయన ఎర్రసముద్రంలో బతుకుతున్నాడు, ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు ఆయన, అండ్ దట్స్ వై ఈరోజు ఆ పాటగా అప్లాజ్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామ్జోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్ అదే. బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు, మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఇస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నన్ను మంచి పాట దొరికింది మాస్టర్జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్త ఉంది, మీ డైరెక్టర్ నేను మంట ముందు కూర్చొని ఈయన పర్ఫామ్ చేసే విధానం చూస్తుంటే, బికాజ్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్, స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్, ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపేర్ ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ది ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావడం అది ఇంటెన్షనల్ గా కాదు, అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా, కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాత గారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది. నాకు తెలియదు అది ఉందా, నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రియలైజ్ అయినా. అవునా, నాకు నేను అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది.
అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేసింది సరే. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా. నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్ జీ, నేను చెబుతూ కూడా ఈ పాట మాత్రం చాలా చొక్కలు చిరిగిపోతాయి. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా, లైక్ కింద పడ్డాళ్ళు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అన్నమాట. హండ్రెడ్ 100% అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అవుట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయింది, సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండే రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది కత్తి, ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అనేది లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టి బట్టలు కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే కాకర రోజు ఆ 2 స్టెప్స్ ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం I think what drives you is okati the passion that you have towards dance and ee cinema ane art meeda and alage deenni prekshakulu chusinappudu mee fans chusinappudu vaalla reaction I think that's what drives you kada absolutely asala and ivalla adhe jarigindi nenu anduke chaala saarlu annanu naaku maybe chaala vishayalu gunchi maatladadam telusu naaku knowledge undi.